నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది కష్ట సుఖాలు మనిషి జీవితానికి అనుభవాలలో తేడాను తెచ్చిపెడతాయి వాటి వల్ల జీవితంలో కష్టానికి ఫలితం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇక కలవరేకుల లాంటి కళ్ళు అందుకు తగినట్టుగా కనుబొమ్మలు లేకపోతే కాస్తో కూస్తో అందం తగ్గినట్టే అలాంటి ఇబ్బంది లేకుండా కనుబొమ్మలను తీర్చిదిద్దడం కోసం సౌందర్య సాధనాలను ఆశ్రయిస్తుంటారు కొంతమంది అందమైన సహజ సిద్ధమైన కనుబొమ్మలు మీ సొంతం అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం హాయ్ అండి నా పేరు సంతోష బొజ్జ నేను ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిగెంట్ అకాడమీ మా అకాడమీలో హెయిర్ బ్యూటీ అండ్ మేకప్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటామండి నేను ఈరోజు తినకి మెషీ హెయిర్ స్టైల్ వేయడం ఎలా అనేది చూపిస్తున్నాను అంటే వైడ్ రేంజ్లో వైడ్గా ఎలా ఉండాలి హెయిర్ అంటే ఒత్తుగా నిండుగా కనిపించేలాగా ఎలా అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి హెయిర్ దీనికి వచ్చి ఫ్రంట్ వాల్యూమ్ చాలా తక్కువ కాబట్టి ఫ్రంట్ వేరియేషన్స్లో నేను డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తాను ఫస్ట్ కొన్ని హెయిర్స్ మాత్రమే టిన్ సెక్షన్ మాత్రమే ముందుకు తీసేసుకొని అండ్ ఈ హెయిర్ని నేను సెక్యూర్ చేసేస్తాను పిన్స్తో ఫస్ట్ ఏదైతే బ్యాక్ కోంబింగ్ చేయాలనుకుంటున్నానో ఆ సెక్షన్ని మాత్రమే తీసుకుంటాను ఫ్రంట్ సెక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా వదిలేసేస్తాను ఇన్వర్టెడ్ వి షేప్లో సెక్షన్ తీసుకోవాలి నీట్గా కోంబ్ చేసేసుకొని బ్యాక్ కోంబింగ్ చేసేటప్పుడు కూడా 90 డిగ్రీస్లో హెయిర్ పట్టుకోవాలి అండ్ కోమ్ కూడా మొత్తం పెట్టకూడదు లోపలికి ఓన్లీ హాఫ్ ఆఫ్ ద కోమ్ పెట్టేసి బ్యాక్ సైడ్ పుష్ చేయాలి మనకి ఎంతైతే పఫ్ కావాలనుకుంటున్నామో అంత పఫ్ వరకు దీన్ని తీసుకెళ్ళి పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా బ్యాక్ కోంబింగ్ చేస్తూ సైడ్ బ్యాక్ కోంబింగ్ ఎక్కువగా చేయకూడదండి దీనిపైనుంచి దాన్ని కవర్ చేసుకోవాలి ఏవైతే ఫస్ట్ మనం సెక్షన్స్ తీసుకున్నామో ఆ సెక్షన్స్ నుంచి ఇది తీసుకున్నప్పుడే పైనుంచి కోంబ్ చేసుకోవాలి దీనిపై సెక్షన్ పైనుంచి వాళ్ళ హెయిర్ వాల్యూమ్ని బట్టి మనం పిన్ సైజెస్ డిసైడ్ అవ్వాలండి వాల్యూమ్ ఎక్కువగా ఉంటే పెద్ద పిన్ లేదు అంటే చిన్న పిన్ అండ్ ఈ ఫ్రంట్ హెయిర్ ఏదైతే నేను లీవ్ చేశాను మొత్తాన్ని ఫస్ట్ చూసుకుంటాను ఎంతైతే వాల్యూమ్ ఉందని ఈ వాల్యూమ్ని బట్టి చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటాను ఫస్ట్ ఫ్రంట్ వచ్చే సెక్షన్ మాత్రం రెండు వైపు నుంచి తీసుకోవాలి దీన్ని నీట్గా కోమ్ చేసుకొని ట్విస్ట్ చేయాలి ట్విస్ట్ చేసి అనగకుండా అంటే టైట్గా పెట్టకూడదు లైట్గా చిన్న పిన్తో ఇక్కడ సెట్ చేసేసేయాలి దీనికి అలా అన్నీ చిన్న చిన్న సెక్షన్స్గా ట్విస్ట్ చేస్తారు అంటే ఫ్రంట్ చాలా తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి పఫ్ వేసిన గ్యాప్ అనేది కనిపిస్తుంది వాళ్ళ స్కాల్ఫ్ అనేది కనిపిస్తుంది అప్పుడు బ్యాక్ సైడ్ హెయిర్ని మనం పఫ్ వేసుకొని ఫ్రంట్ సైడ్ని ఇలా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ సెక్షన్స్ తీసుకుంటూ దీన్ని ట్విస్ట్ చేస్తూ ఈ హెయిర్ స్టైల్స్ మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వేసుకోవచ్చు అండ్ సెల్ఫ్లో కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇది మీకు బ్యాక్ కోంబింగ్ రాకపోతే పఫ్స్ యూస్ చేసి చేసుకోవచ్చు ఫ్రంట్ మొత్తం మనం ఈవెన్గా చేసేసాము ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ని నేను 3 పార్టింగ్ చేస్తాను ఈ 3 పార్టీషన్స్లో ప్రతి ఒక్క పార్టీషన్ని నేను ఫస్ట్ రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేస్తాను తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళైతే 2 సెక్షన్స్ ఏ తీసుకోవచ్చు, 3 సెక్షన్స్ కంపల్సరీ తీసుకోవాలని ఏమీ లేదు. వాళ్ళ వాల్యూమ్ని బట్టి ఇంకెక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళైతే 4 సెక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇలా 3 సెక్షన్స్ తీసుకున్నాక ఈ ఇన్స్ట్రుమెంట్తోని నేను ఫస్ట్ సెక్షన్ లోపలికి తీస్తాను. ఇందులోకి వెళ్ళి హెయిర్ లాగేసి ట్విస్ట్ చేస్తాను. చివరి దాకా రబ్బర్ బ్యాండ్ పెట్టే చివరి దాకా పుల్ చేస్తాం. మళ్ళీ ఇంకొక కొద్ది ప్లేస్ వదిలేసి ఇంకొక రబ్బర్ బ్యాండ్, మీ దగ్గర ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ లేదనుకోండి దీన్ని ఫింగర్ గ్యాప్తో పెట్టి లాగేసుకోవచ్చు. ఫింగర్ గ్యాప్తో స్పేసింగ్ చేసుకొని లాగేసుకొని ఈ ఎక్కడైతే మనం రబ్బర్ బ్యాండ్ పెట్టామో అక్కడి నుంచి పుల్లింగ్ స్టార్ట్ చేయాలి. ఇలా ఈ 3 చేయాలి. ఇప్పుడు ఈ 3టిని కంబైన్ చేస్తూ చిన్న పిన్స్ తీసుకొని బయటికి పిన్ కనిపించకుండా లోపలికెళ్ళి, అంటే అన్నీ ఒకే సెక్షన్స్ అన్నట్టుగా దాన్ని సెక్యూర్ చేసుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్ ఉన్న చోటు నుంచి నేను ఇంకొక రబ్బర్ బ్యాండ్ ఉన్న చోటుకి పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. అండ్ ఎక్కడైతే మనం ఈ ప్లేస్ రబ్బర్ బ్యాండ్స్ని ప్లేస్ చేసామో అక్కడ రోజ్ ఫ్లవర్స్ని పెట్టేసేయచ్చు. అంటే ఆ బ్యాండ్ కనిపించకుండా చిన్న చిన్న ఫ్లవర్స్తోని మనం దాన్ని సెక్యూర్ చేసేయచ్చు. తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాల్యూమ్ కనిపించేలాగా చేస్తుందండి ఇలాంటి మెషీ లుక్స్ అన్నీ. ప్రతిదానికి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుందండి. ఈ సర్కిల్ నుంచి ఫస్ట్ పిన్ తీసేసుకొని లోపలికి పుష్ చేసేసేయండి. సింపుల్గా అండ్ తక్కువ ఉన్న వాల్యూమ్ని కూడా ఎక్కువ కనిపించేలాగా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తీసుకొని దాన్ని ట్విస్ట్ చేస్తూ అండ్ డిఫరెంట్ యాక్సెసరీస్తో దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ తక్కువ బాల్ హెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అండ్ వాల్యూమ్ తక్కువ ఫ్రంట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి హెయిర్ స్టైల్ అయితే నీట్గా ఉంటుంది. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక కురుల సంరక్షణకు అలోవెరా పెట్టింది పేరు. ఒత్తైన కనుబొమ్మల కోసం అలోవెరా జెల్ను కనుబొమ్మలపై కాసేపు మర్దన చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి గుణం. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కొబ్బరి నూనెతో కనుబొమ్మలను బాగా మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. అంతేకాదు కాస్త దూదిని తీసుకుని బుల్లి రసంలో అద్ది కనుబొమ్మలపై మర్దన చేయాలి. 10 నిమిషాల తర్వాత రోజ్ వాటర్తో శుభ్రం చేసుకోవాలి. ఇక మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఫ్యాషన్లో నయా ట్రెండ్ ఏంటో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ మాధవం. నా బొటిక్లో కలెక్షన్స్ చూపించడానికి వచ్చాను. ఇదొక వెల్వెట్ గ్రీన్ బ్లౌజ్, మంచి కట్ వర్క్తోని చేసిన హెమ్స్ ఇవి. ఇవి ఏంటంటే మనకి రెగ్యులర్ హెమ్ లాగా ఉండదు, అలాగని రెగ్యులర్ పైపింగ్స్ కూడా ఉండదు. వర్క్ చాలా నీట్గా కనిపిస్తుంది. వెల్వెట్ కలర్స్లోన కలర్స్ కెమెరాకి ఫొటోస్లోకి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. వర్క్ అయితే చాలా హెవీగా స్లీవ్స్ పైన ఉంది. నెక్ లైన్ కొంచెం సింపుల్గా ఉంది. మనం ఈ వర్క్ వచ్చి పర్ల్స్, జర్దోజీ ఇంకా కుందన్స్తోని చేసిన వర్క్. ఇలాంటి వర్క్ అంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. చాలా సింగిల్ కలర్ అవ్వడం వలన, గ్రీన్ కలర్ అవ్వడం వలన మనకి పింక్ సారీస్కి కానీ, బ్లూ సారీస్కి కానీ, పర్పుల్స్కి కూడా బాగుంటాయి. ఎల్లో సారీస్కి ఇంకా ఎలాంటి సారీ అయినా మనము ఈజీగా పిక్ చేసుకోవచ్చు. వెడ్డింగ్కి ఇలాంటి బ్లౌజెస్ బాగా ట్రెండీగా సెట్ అవుతాయి మనకు. మన ఓల్డ్ సారీస్ కానీ కొత్త సారీస్ కానీ దేనికైనా ఇలాంటి బ్లౌజ్ బాగా సెట్ అవుతుందండి. దీంట్లోనే ఫ్రంట్ నెక్ లైన్, బ్యాక్ నెక్ లైన్ హెవీగా వస్తుంది. నెక్ లైన్ పైన మాత్రమే డిజైన్ ఉంటుంది. ఎందుకంటే ఫోకస్ ఇందులో స్లీవ్స్ మెయిన్. తర్వాత రోజ్ మోటివ్తోని వర్క్ చేసాము. ఈ రోజ్ డిజైన్ కొత్త డిజైన్ మనకి, ఆ లీవ్స్ ఆ ఫ్లవర్స్ అన్నీ జర్దౌజీలోనే వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా సారీస్ పైకి సెట్ అవుతుందండి. ఫస్ట్ వెల్వెట్ గ్రీన్ బ్లౌజ్ చూసాం కదండి, ఇప్పుడు ఫ్రెంచ్ నాట్స్తోని, ఇది ఫ్రెంచ్ నాట్స్తో ఫ్లవర్స్ వచ్చిన బ్లౌజ్ అండి. ఇది ఆల్ ఓవర్ వస్తుంది మనకు. ఇది కూడా ఈవెన్ హెమ్ కాదు, స్కాలప్ ఎడ్జ్లోన హెమ్ వస్తుంది. ఇదేంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఆల్ ఓవర్. ఇలాంటి డిజైన్స్ అవుట్ అవ్వవు మనకి, ట్రెండ్ సంబంధం లేకుండా చాలా లాంగ్ లైఫ్ వచ్చే బ్లౌజెస్. ప్లస్ ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్, కలర్స్ కూడా రెడ్ కలర్ ఏంటంటే మనకి చాలా వాటిపైకి సెట్ అవుతుంది. ప్లెయిన్ గోల్డ్ అయినా ప్లెయిన్ సిల్వర్ అయినా, మన రెగ్యులర్ పీచెస్ పింక్స్ బ్లూస్ వాటిపైకి చాలా బాగా సెట్ అవుతుంది ఈ బ్లౌజ్. ఏజ్ లిమిట్ కూడా ఏం లేదండి, ఓవరాల్గా ఉంటుంది. హెవీగా గాడిగా అనిపించకపోయినా మనకి లుక్ మంచిగా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. అప్పుడు ఏంటంటే ఎలాంటి ఏజ్ లిమిట్ వాళ్ళైనా వేసుకునేలాగొస్తుంది. ప్లస్ ఇలాంటి కలర్స్ డస్కీ టోన్స్ వాళ్ళకైనా ఫేర్ ఉన్న వాళ్ళకైనా మంచిగా సెట్ అవుతాయండి. ఇది వన్ సైడ్ ఫ్రంట్లోనే వర్క్ వస్తుందండి, మనం పళ్ళు ఆపోజిట్ సైడ్కి మాత్రమే వర్క్ ఉంటుంది. స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్బో అంటున్నారు కానీ షార్ట్ స్లీవ్స్ ఎవర్ గ్రీన్ ఉంటాయి మనకి. ఇలాంటి అయితే ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండా వేసుకోవచ్చు. బ్యాక్ అయితే మనకు ఫుల్ కట్ వర్క్ వచ్చేసి స్కాలప్ ఎడ్జ్లోనే మొత్తం వచ్చింది. ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్లోన చాలా స్మార్ట్ అండ్ క్లీన్ డిజైన్ అండి. మనం నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము. ఇది ఒక పర్పుల్ రా సిల్క్ బ్లౌజ్ అండి. ఇది రెగ్యులర్ వర్క్ లాగా కాకుండా మనం ఎక్కువ బీడ్స్ హైలైట్ చేసి చేసిన వర్క్. ఈ డీటెయిలింగ్ చాలా చిన్నగా ఉంటుంది, మనకు గాడీగా అనిపించకపోయినా ఓవరాల్గా బ్లౌజ్ హెవీగా ఉంటుంది. మనకు దీంట్లో సీక్వెన్స్ ఉన్నాయి, తర్వాత బీడ్స్ ఉన్నాయి, ఎక్కువ జరీ ఫినిష్లోన చేసిన బ్లౌజ్. పర్పుల్ కలరు మనకి మంచిగా ఎల్లో సారీస్ కానీ పింక్స్ కానీ, లేదంటే మంచి మెరూన్ రెడ్కి కూడా పర్పుల్ కాంబినేషన్ సెట్ అవుతుంది. ఈ బ్లౌజ్ ప్రిన్సెస్లోనే ఉంది మనకి. రెండు సైడ్ నెక్ లైన్స్ ఫుల్ ఉంది. సో మనం కొంచెం సీ త్రూ సారీస్ అంటే జార్జెట్ షిఫాన్ లాంటి సారీస్కి కూడా ఇలాంటివి బ్లౌజెస్ సెట్ అవుతాయి. ఎల్బో లెంత్ స్లీవ్స్ ఉన్నాయి ఇందులోన. సో ఎలాంటి ఏజ్ గ్రూప్ అయినా కూడా వేసుకునేలాగా ఉంటుంది. తర్వాత స్లీవ్స్ హైలైట్ అవ్వడం వల్ల మనకి కవరేజ్ బాగుంటుంది. కొంచెం హెవీ ఉన్నా కొంచెం స్లిమ్ ఉన్నా ఇలాంటి ఎల్బో లెంత్ స్లీవ్స్ వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, కవర్ బాగా కనిపిస్తుంది. ఇది ఇందాక ఒక సింగిల్ బ్లౌజ్ చూసాం కదండి మనము. ఇందాక చూసిన వాటికి వీటికి ఈ బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం స్లీవ్స్ వేరే ఫ్యాబ్రిక్లోన తీసి చేసాము. శారీలోన ఉన్న పట్టు బ్లౌజ్లో నుంచి స్లీవ్స్ తీసి మిగతాది ప్లెయిన్ వేసాము. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు శారీలో 2-3 కలర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనము ఇలా వేరే ఫ్యాబ్రిక్ శారీ బ్లౌజ్లో నుంచి తీసుకొని తర్వాత ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేయడం వల్ల లుక్ న్యూ వస్తుంది, మనకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. దీనిపైన వర్క్ అయితే జర్దోజీ సీక్వెన్స్లోనే వర్క్ చేసాము. మంచి ఆల్ ఓవర్ డిజైన్ ఇది. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లోన చేసిన బ్లౌజ్ ఇది. ఫొటోస్కి చాలా మంచిగా వస్తుంది. ప్రిన్సెస్ బ్లౌజ్ ఇది. తర్వాత వర్క్ వచ్చి చాలా డీటెయిల్డ్ జర్దోజీ వర్క్ అండి ఇది. ఫ్రెంచ్ నాట్స్ లాగా చేసిన జర్దోజీ వర్క్. నెక్ లైన్ చూస్తే చాలా డెలికేట్గా డీసెంట్గా ఉంటుంది. ఈ స్లీవ్స్ యాక్చువల్గా చూస్తే ఏంటంటే జరీ బార్డర్ హాఫ్ స్లీవ్ తీసుకున్నాము. తర్వాత మనం ఈ రెడ్ ప్యాచ్ వేసి దానిపైన షాడో వర్క్ లాగా చేసాం. ఇదేంటంటే నెగిటివ్ స్పేస్ని ఫిల్ చేస్తాము. సో మనకి డిజైన్ ఆ కలర్లోనే కనిపిస్తుంది, హెవీగా ఉంటుంది. చూసారుగా ఫ్యాషన్లో నయా లుక్స్. ఇక అందమైన కనుబొమ్మల కోసం పాలతో కనుబొమ్మలకు మెరుగైన ఆకృతి తీసుకురావచ్చు. దూదిని గోరువెచ్చని పాలలో అద్ది కనుబొమ్మలపై రుద్దాలి. కాసేపటికి చల్లటి నీటితో కడిగేసుకోవాలి. 4-5 వారాలు ఈ టిప్ ఫాలో అయితే స్పెషల్ లుక్ మీ సొంతం అవుతుంది. ఇక కనుబొమ్మలే కాదు, కంటి రెప్పలు కూడా ఒత్తుగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే అందరికీ ఒత్తైన కంటి రెప్పలు ఉండకపోవచ్చు. మరి కంటి రెప్పలు ఒత్తుగా పెరగాలంటే కంటికి ఎంత రెస్ట్ దొరికితే కంటి పాపలు అంత అందంగా కనిపిస్తాయి. అయితే ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆముదాన్ని కంటికి పట్టించి నిమిషం పాటు సున్నితంగా కంటి మీద మసాజ్ చేయాలి. క్రమంగా ఒత్తైన కంటి రెప్పల పెరుగుదలను మీరు గమనిస్తారు. ఇక మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. Hi, my name is Sri Lakshmi Reddy. I am the owner of Fiorella, the flower boutique. So my basic education background is I have completed my B Farm and then Farm D. My parents are already into business for past 30 years. I am also very much interested into business only. I thought kottaga edanna try cheddam, not depending on my parents. I'll start something edanna na sontanga cheddam ani idi ee idea ochindi. But idea rangane, it didn't work out for me in the starting. It almost took 1 year. 1 year tarvata it came on to floor. Last year June our time ki I've started thinking about what to do. Then Fiorella idea came up. I have approached them. Everything happened smoothly. But launch ki it took almost 8 months. We have started in we have been operational since January 2019. I have completed my graduation around December 2014 PG. I wanted to do something in pharma industry, but then due to certain reasons I couldn't do it. Tarvata, what I can do, initially thought I'll start up something on my own, sontanga edanna cheyali, so that I can get that boost. I've approached a couple of multi restaurants, cuisines, bakeries, all these ideas popped up. Even fancy store, flower boutique ante mundu kuda I thought design, why not designer boutique, bangle stores, itla chala ideas vachinai. Kane I didn't think everything was feasible for me. Why not ante chala manual labor ekkuva and then quality maintain cheyali avanni anpichnai. The profits or avanni na business workout avutadi ani naku anpiyaledu. When I am buying a product, what I'll look into the product ani aalochichi na Fiorella idea anedi vachindi. When I have approached them for franchisee, I felt really good dealing with flowers. I thought even if I don't know, I can learn slowly. That is what happened. Over the 6 months I have been doing everything so neatly. Now I know every particular detail of it. Initially from knowing nothing to knowing everything happened over a period of 6 months. Kotta field, aim telidu, and there's nobody to help you out, and you have to get onto the field and anni nerchukovali kottaga. Manaki poni family lo evarkaina telusa ante family lo kuda evarki telidu. Naaku vachina idea, my parents were supportive of me, but vallaki em telidu din gurinchi. So I went to market, did research. And then ekkada a time ki I used to wake up 4:30, 5 in the morning every day, go to market. Almost 2-3 months alana daily market ki velledanni. Then ikkada quality nachaka Bangalore ki velli oka 1 week stay chesi Bangalore lo research chesi akkad nunchi import cheyadam start chesinam. Since Fiorella anedi oka gifting product kabatti client ki on time ivvadamu, client ki satisfy ayye product ivvadam, maintaining the quality. I never compromise on the quality of the flower. If there are suppose oka 10 bunches lo, sometimes flowers are natural products kabatti oka 5 bunches damage ochina sare I'll keep them aside. Whatever I am giving to the customer, it should be perfect quality ankuni. I am maintaining the quality at par. సో ఈ బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ మా పేరెంట్స్. ఎందుకు అంటే ఐ సీన్ దమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇన్ దేర్ బిజినెస్ ఫర్ పాస్ట్ 30 years. My dad is an author, Mr. Gadavira Reddy. My daddy almost ఒక 1000 books ఆథర్ రాశారు. My mom is Mrs. Sujata Reddy. తను మా బిజినెస్ మొత్తం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వర్క్ మమ్మీ చేస్తారు. అలా మమ్మీని చూసి ఇన్స్పైర్ అయ్యాను చిన్నప్పటి నుంచి. ఒక ఉమెన్ కెన్ పుల్ హౌస్ టుగెదర్ and she can manage everything together. That is what I have learned from my mom. She is the main inspiration. When I thought I can pull this off, she was the one who was behind me. I have been planning to expand my business. I hope by next year I'll launch a store. As of now I'm running it online from my home, so that initially everything is manageable and at kind lo nenu intlonche work chestunnanu. కొత్తగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మై సజెషన్ వుడ్ బి నెవర్ గివ్ అప్ ఆన్ అన్ ఐడియా. ఇఫ్ యూ బిలీవ్ పర్సనలీ ఇన్ సమ్ ఐడియా, షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ ఇట్. నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్, ఎంత టైం పట్టినా సరే యూ షుడ్ బీ స్టికింగ్ ఆన్ టు ఇట్. మేబీ మీ ఫీల్డ్ ఆఫ్ వర్క్ కాకపోవచ్చు, బట్ యూ ఫీల్ దిస్ ఈజ్ ఎంతూజియాస్టిక్ అబౌట్, యూ ఆర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ ఇట్ అండ్ యూ థింక్ యువర్ గట్ ఫీలింగ్ సేస్ యూ షుడ్ గో అహెడ్, అదే యూ షుడ్ డెఫినెట్లీ కీప్ గోయింగ్. Even in my case, I thought of doing some business lo em cheyali ela cheyali ane alochana undi lenappudu manaku naakaithe almost oka 2 years process lo ayindi Fiorella. Ante nenu anukuni edanna start cheddamo an anukunna tarvata almost oka 2 years pattindi. So you should never give up on the time or your ability to do it, no matter what hardships you face. Enta kashtam ochina sare, or initially there might be some trouble, but we should keep going with what we believe in. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక కనురెప్పలు, కనుబొమ్మలు, కంటి చుట్టూ వలయాలు, వీటి ఆరోగ్యం అంతా మంచి నిద్ర, పోషకాహారంతో సాధ్యమవుతాయి. అందుకే మీ డైట్ ప్లాన్ సక్రమంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి నవతరానికి నాంది నవ్య. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మన్ని www.youtube.com/vanitv ఛానల్లో చూడండి.